రంగానికి ఉచిత విద్యుత్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీనే. ధరణి లోపాలను సవరించి కొత్త రెవెన్యూ చట్టం చేస్తాం. ఏఐసిసి కార్యదర్శి, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దుగ్గిళ్ళ శ్రీధర్ బాబు. పెద్దపల్లి మున్సిపల్ అవినీతి భయం. ఎమ్మెల్యే దాసరికి ఏటీఎం గా మారిన ఎల్లమ్మ గుండమ్మ చెరువు. టీపీసీసీ ఉపాధ్యక్షులు, పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. మద్యం నిల్వలు, అమ్మకాలపై గట్టి నిఘా ఏర్పాటు చేయాలి. పెద్దపల్లి జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ముజామిల్ ఖాన్. పెద్దపల్లి జిల్లా చౌరస్తాలో ఘనంగా టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, ఉపాధ్యక్షులు చింతకుంట విజయరమణారావు జన్మదిన వేడుకలు. విజయరమణారావుకు ఘన సన్మానం. బహుజన్ సమాజ్ పార్టీలో చేరిన పెద్దపల్లి మున్సిపల్ పలు వార్డులు, వివిధ గ్రామాల యువకులు, మహిళలు కండువాలు కప్పి ఆహ్వానించిన దాసరి ఉష. ఆల్ ఇండియా గౌడ సంఘం అధ్యక్షులు శివ నాగేశ్వరరావు గౌడ్లు సన్మానించిన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెల రామచంద్రం గౌడ్, జిల్లా అధ్యక్షులు భూషణవేణి రమేష్ గౌడ్. పెద్దపల్లి జిల్లా చౌరస్తాలో లైస్లాబా పెద్దపల్లి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం. నిరుపేదలకు అన్నదానం చేసేందుకు దాతలు ముందుకు రావాలన్న కావేటి రాజగోపాల్. ధర్మరంలో ఘనంగా టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు. నిమ్మనపల్లి శ్రీ లక్ష్మీ నమ్మునాద్రి స్వామి ఆలయ ఆవరణలో 11 గ్రామాల ఆటో యూనియన్ నాయకుల సమావేశం. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చింతకుంట విజయరమణారావును భారీ మెజార్టీతో గెలిపించాలని ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షులు మండల సత్యనారాయణ రెడ్డి, జిల్లా ముఖ్య సలహాదారులు రేగుంట అశోక్ గౌడ్ల పిలుపు. గౌరవపేటలో ప్రారంభమైన వరిధాన్యం కొనుగోళ్లు కేంద్రంలో త్వరలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమవుతాయని తెలిపిన కేంద్రం ఇన్ఛార్జి అరుణ్.